జిఎస్టీ విషయంలో కొన్నిటికి మినహాయింపులు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల మంచి ప్రతిపాదనలు చేశారు. ఆలోచనాత్మకమైన భవిష్యత్తుకి అవసరమైనటువంటి కోరిక కోరారు మోడీ సర్కార్ని. ఇందులో ఒకటి, ఏపీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ సేవల మీద ఉన్న జిఎస్టీ మినహాయించాలని అడిగారు. మద్యం తయారీలో వినియోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ని జిఎస్టీ నుంచి మినహాయించి వ్యాట్ పరిధిలోకి తేవాలని అడిగారు. జీవిత ఆరోగ్య బీమాల మీద 15% ఉన్న జిఎస్టీని 5% తగ్గించాలన్నారు. వృద్ధులు, మానసిక వికలాంగులకు జీవిత ఆరోగ్య బీమాలపైన ఉన్న జిఎస్టీ పన్నును మినహాయించాలని కోరారు. ఆరోగ్య జీవిత బీమాలపై జిఎస్టీలో వెసులుబాటు కల్పిస్తే సామాన్య ప్రజలకు భారం తగ్గుతుందని అడిగారు. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల మీద ప్రస్తుతం 18% ఉన్న జిఎస్టీని 5% కుదించాలని అడిగారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపైన జిఎస్టీని తగ్గించాలని అడిగారు. ఈవీ రంగానికి జిఎస్టీ నుంచి వెసులుబాట్లు కల్పిస్తే పర్యావరణ హిత సమాజం ఏర్పడడానికి మరింత ఊతమిచ్చినట్టు అవుతుంది. జిఎస్టీ చట్టం సెక్షన్ 16(4) ఉన్న ఇబ్బందులు తొలగించి ట్యాక్స్ పేయర్స్ ప్రయోజనాలను కాపాడాలని కోరారు. విద్యా సంస్థలు, యూనివర్సిటీలో శాస్త్ర సాంకేతికతను ప్రోత్సహించేందుకు వచ్చే గ్రాంట్ల మీద జిఎస్టీ నుండి మినహాయింపు కోరారు. ఇందులో మిగతా ఎన్ని సమాజానికి పనికొచ్చేది, ఒకే ఒక్కటి ఇది ఎందుకు కోరారో మరి తెలియాలి. మద్యం తయారీలో వినియోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ని జిఎస్టీ నుంచి మినహాయించి వ్యాట్ పరిధిలోకి తేవడం అన్నటువంటి, అదేమంటే అది హెల్త్ అంటారేమో, హెల్త్ డ్రింక్ అంటారేమో తెలియదు.